సడన్ చేంజ్ ఇన్ డిఎన్ఏ సడన్ చేంజ్ ఇన్ డిఎన్ఏ జీన్ లో కూడా ఏదైనా చేంజ్ ఉంటే అంటే జీన్ లో ఫైనల్ గా డిఎన్ఏ లో చేంజ్ వచ్చేస్తే మ్యుటేషన్ అంటే అది టెంపరరీయా పర్మనెంటా పర్మనెంటా హెరిటబులా నాన్ హెరిటబులా హెరిటబుల్ సో దాని మరి మ్యుటేషన్ ఇప్పుడు సో ఫార్ మనం క్రోమోజోమల్ డిజార్డర్స్ మెండెలియన్ డిజార్డర్స్ చూసాం అవి రెండు కూడా మ్యుటేషన్ కిందకి వస్తాయి ఓకేనా సో మ్యుటేషన్ అంటే ఒక పర్మనెంట్ చేంజ్ అన్నమాట సో జీన్ లో ఏదైనా చేంజ్ జరగడం జీన్ లో చేంజ్ అంటే క్రోమోజోమల్ లో చేంజ్ జరగడం లేదా ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ యాడ్ అయిపోవడం సో వీటిని మ్యుటేషన్ మ్యుటేషన్ అనేది ఏ కారణం ద్వారా అయినా జరగచ్చు ఏదైతే మ్యుటేషన్ కి అండర్గోన్ అయిందో దాన్ని మ్యూటెంట్ అంటారు ఇప్పుడు ఒక పర్సన్ కి మ్యుటేషన్ వచ్చింది ఆ పర్సన్ ని మ్యూటెంట్ అంటారు ఓకేనా ఏదైతే మ్యుటేషన్ కి కారణం అయిందో దాన్ని మ్యూటాజన్ సో కొన్నిసార్లు ఆ మ్యుటేషన్ బెనిఫిషియల్ అవ్వచ్చు కొన్నిసార్లు ఆ మ్యుటేషన్ బెనిఫిషియల్ కావచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది బెనిఫిషియల్ కాదు సో మ్యుటేషన్ ఏంటంటే డిఎన్ఏ లో జరిగే ఎర్రర్స్ అన్నమాట కాజెస్ ఆఫ్ మ్యుటేషన్ సో సెల్ రెప్లికేషన్ జరిగేటప్పుడు చిన్న ఇష్యూస్ రావచ్చు లేదా మనకి సెల్ డివిజన్ లో కొన్ని ఎక్స్ట్రా క్రోమోసోమ్స్ ఒక సెల్ కి వచ్చేసి తక్కువ క్రోమోసోమ్స్ ఇంకొక సెల్ కి వచ్చేయచ్చు ఇవి మిస్టేక్స్ అన్నమాట డిఎన్ఏ రెప్లికేషన్ లో జరిగే మిస్టేక్స్ ఇంకా డిఎన్ఏ క్రోమోసోమ్స్ స్ప్లిట్ అయ్యేటప్పుడు జరిగే మిస్టేక్స్ మ్యుటేషన్ కి కారణం సో యూజువల్ గా కొన్ని సబ్స్టెన్స్ మ్యుటేషన్ కాజ్ చేస్తుంది దాంట్లో మీకు తెలిసిన ఒక సబ్స్టెన్స్ చెప్పండి ఏది మ్యుటేషన్ కాజ్ చేస్తాయి జనరల్ గా అందుకే ఎక్కువగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తుంటారు కదా వాళ్ళకి మ్యుటేషన్స్ కారణం ఎక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ రేడియో యాక్టివ్ కెమికల్స్ ఎక్కువ ఉంటది కదా సో అందుకని చెప్పి వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా రబ్బర్ షీట్స్ థిక్ రబ్బర్ షీట్స్ తో ఉండే డ్రెస్లు వేసుకుంటారు ఈ లోపలికి రేడియేషన్ పోకుండా హెల్మెట్స్ ఇలాంటివి చాలా చాలా హైలీ ప్రొటెక్టివ్ గా ఉంటారనమాట న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళు ప్లస్ ఈ ఎక్స్రేస్ దగ్గర గామారేస్ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా కొన్నిసార్లు టొబాకో కూడా మనకి మ్యుటేషన్ ని కాజ్ చేస్తుంది సో ఇవన్నీ మ్యూటాజన్స్ అంటారు సో మనకి టైప్స్ ఆఫ్ మ్యుటేషన్ సో క్రోమోజోమల్ మ్యుటేషన్ తర్వాత జీన్ మ్యుటేషన్ అంటారు సో క్రోమోజోమ్స్ లో జరిగే చేంజెస్ ని క్రోమోజోమల్ మ్యుటేషన్ జీన్స్ లో జరిగే చేంజెస్ ని జీన్ మ్యుటేషన్ అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను మీకు ఇదంతా అవసరం లేదు సో డౌన్ సిండ్రోమ్ ఇందాక చూసింది డౌన్ సిండ్రోమ్ విచ్ ఇస్ అ టైప్ ఆఫ్ క్రోమోజోమల్ లిమిటేషన్ అనమాట ఎక్స్ట్రా క్రోమోజోమ్ యాడ్ అవడం వల్ల జరిగేది ఇది ఇది కూడా సెల్ డివిజన్ లో జరిగే ఒక తప్పు అన్నమాట సో ఆ పిల్లలు ఇలా ఉంటారు సో మూన్ ఫేస్ అన్నమాట సో ఓపెన్ మౌత్ టంగ్ బ్రాడ్ గా ఉంటుంది సో బ్రాడ్ హ్యాండ్ ఉంటుంది మెంటల్లీ రిటార్టెడ్ గా ఉంటారు షార్ట్ స్ట్రేచర్ సో కానీ వీళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారు అన్నమాట రీసెంట్ టైమ్స్ నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ మనకు తెలిసింది ఫీమేల్స్ లో వచ్చేది తర్వాత టైప్స్ ఏంటంటే మనకి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ డిలేషన్ డూప్లికేషన్ ఇన్వర్షన్ ట్రాన్స్లిటేషన్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ABCDEF ఇది ABCDEF ఇది ఉందనుకుందాం డూప్లికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది కోడ్ అనమాట యాక్చువల్గా ఇది కోడ్ ఇక్కడ ఇక్కడ ఒక సి ఉండాల్సింది ఇక్కడ సారీ ఇక్కడ ఒక డి ఉండాల్సింది ఇక్కడ రెండు డీలు ఉన్నాయి కనిపించిందా ఇక్కడ ఒక డి ఉండాలి కానీ ఇక్కడ రెండు డీలు హలో సో యూజువల్ గా ఇనిషియల్ కోడ్ ఏంటంటే ABCDEF ఇది ఇనిషియల్ కోడ్ అనుకుంటాం ఈ ఇనిషియల్ కోడ్ లో డూప్లికేషన్ కి వెళ్ళింది అంటే అర్థం ఏదో ఒక జీన్ డబుల్ గా మారింది అంటే ABCDEF ఈ ఒకటి ఇంకో ఇప్పుడు ఇక్కడ టైమ్ ఎన్ ఉండాలి మళ్ళీ ఇంకొక టైమ్ ఎన్ ఫామ్ అయింది ఇక్కడ దీని డూప్లికేషన్ అంటారు
ఇంకా ఇన్వర్షన్. ఇన్వర్షన్ అంటే యూజువల్ గా ఇక్కడ ఉండాల్సిన సి ఇక్కడికి వచ్చింది, దీన్ని ఇన్వర్షన్ అంటారు. అంటే అస్యూమ్ ఇక్కడ ఒక సైటోసిన్ ఉండాలి, కానీ ఇక్కడ ఉండాల్సిన సైటోసిన్ ఇక్కడికి వచ్చేసింది, దీన్ని ఇన్వర్షన్ అంటాం. తర్వాత డిలీషన్. డిలీషన్ కి వస్తే ఏబిసిడిఈఎఫ్ కదా, సి అనేదే లేదు, సి అనేది పోయింది అసలు, దీన్ని డిలీషన్ అంటారు. ఓకేనా? ఓకే మ్యామ్. అర్థమైందా లేదా? Yes ma'am. తర్వాత ఇన్సర్షన్. ఇన్సర్షన్ అంటే ఆ పేర్లోనే ఉంది, ఏబిసిడిఈఎఫ్, సడన్ గా అసలు కొత్త దాన్ని ఒక దాన్ని ఇన్సర్ట్ చేశారు ఇక్కడ, ఎల్ అనే దాన్ని, దీన్ని ఇన్సర్షన్ అంట. ఇవన్నీ ఏంటంటే మనకి రెప్లికేషన్ లో, డిఎన్ఏ రెప్లికేషన్ లో జరిగే తప్పులు. డిఎన్ఏ రెప్లికేషన్ ఎప్పుడు జరగద్దు అంటే సెల్ డివైడ్ అవడానికి రెడీగా ఉండేటప్పుడు డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. ఆ రెప్లికేషన్ జరిగేటప్పుడు జరిగే తప్పులు, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పేపర్ ఇచ్చి దీన్ని టైప్ చేయమన్నాం, టైప్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ వస్తాయి తెలుసా, పొరపాటున ఒక ఎక్స్ట్రా లెటర్ టైప్ చేస్తాము, స్పేస్ ఎక్కువ పెట్టేస్తాము. సో ఇలాంటి మిస్టేక్స్ డిఎన్ఏలో జరిగితే దాన్ని మ్యుటేషన్ అంటారు. సో ట్రాన్స్లొకేషన్. ట్రాన్స్లొకేషన్కి వస్తే ఏబిసిడిఈఎఫ్, కానీ ఇక్కడ ఏబిసి ఇక్కడ మారిపోయింది, ఇక్కడ ఉండాల్సింది, ఇక్కడ ఉండాల్సిన డిఏమో ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉండాల్సిన ఓఏమో ఇక్కడికి వచ్చింది. దీన్ని ట్రాన్స్లొకేషన్ అంటాం. అంటే ఇలా ఫ్లిప్ అయింది అన్నమాట, డిఓ కాస్త ఓడి అయింది. ఈ ట్రిప్లెట్ మొత్తం ఓపీక్యూ ఇది మొత్తం షిఫ్ట్ అయింది, ఇటు ఉండాల్సింది ఇటు ఉంది, ఇటు ఉండాల్సింది ఇటు ఉంది, దీన్ని ట్రాన్స్లొకేషన్ అంటాం. ఇవి టైప్స్ ఆఫ్ మ్యుటేషన్, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాయి. ఓకే, ఏం కార్తీక్ అర్థమైందా ఇది? మామూలుగా ఇది బేసిక్ అన్నమాట ఏబిసిడిఈఎఫ్. సో మనం ఏదన్నా కొత్తగా ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వస్తే దాన్ని ఇన్వర్షన్ అంటారు, ఒక ప్లేస్ లో ఉండాల్సింది ఇంకో ప్లేస్ కి వస్తే. అలా కాకుండా ఇలాంటిది ఇంకొక లాంటిది తయారైందంటే దాన్ని డూప్లికేషన్ అంటారు, ఏదన్నా ఒక దాన్ని తీసేస్తే దాన్ని డిలీషన్ అంటారు, ఏదన్నా ఇంకో దాన్ని యాడ్ చేస్తే దాన్ని ఇన్సర్షన్ అంటారు. ట్రాన్స్లొకేషన్, దాని పొజిషన్ మార్చేస్తే అంటే ఇటు ఉండాల్సింది ఇటు ఉంటే దాన్ని ట్రాన్స్లొకేషన్ అంటారు. సో ఇవన్నీ వాటి గురించి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ అంత డీటెయిల్గా అవసరం లేదు. సో పాయింట్ మ్యుటేషన్, పాయింట్ మ్యుటేషన్ మీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఏంటి? సికిల్ సెల్ అనేమియా. వెరీ గుడ్. సో పాయింట్ మ్యుటేషన్ కి సికిల్ సెల్ అనేమియా అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా వేరే కోడాన్ ఉండాలి అనమాట. సో దాని బదులు ఇక్కడ టీ వచ్చేసింది. సో టీ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ కూడా వేరేది ఉండాలి, ఇక్కడ ఏ వచ్చింది, ఏ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ యూ వచ్చింది, ఎంఆర్ఎన్ఏలు. ఎంఆర్ఎన్ఏ డిఎన్ఏని బట్టి కదా ఎంఆర్ఎన్ఏ కోడింగ్ ఉంటుంది. సో ఎక్కడైతే టైమ్ ఎన్ ఉండాలో అక్కడంతా యురాసిల్ ఉంటుంది. ఇవన్నీ అంత అంత ఇదంతా హయ్యర్ క్లాసెస్ లో చదివేది. మ్యుటేషన్ అంటే ఇది, ఇలా జరిగే చేంజెస్ ని మ్యుటేషన్ అంటే. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను మ్యుటేషన్. సో మీరు చదివిన పెడిగ్రీ అనాలిసిస్ లో చదివిన అన్ని కూడా మ్యుటేషన్స్. సో ఎందుకు మ్యుటేషన్స్ చదవాలంటే అవి ఇన్హెరిటబుల్ కాబట్టి.